సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, 3,000,000 కోట్ల బరాజుని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో. అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1,531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40,00,000 పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది, మధ్యలో హయ్యర్ ప్లాటు ఉంటే రెండు వైపుల ఒకవైపు కృష్ణ మరొకవైపు గోదావరి, కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబౌవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు, లక్ష్మీదేవిపల్లి షాద్ నగర్ ఏరియాలో 650 మీటర్లు, అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టొపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం, తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం, తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిడబ్ల్యూసీ కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. నీరు మీరు ఎత్తుమీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగ ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.